తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. మొత్తం 55.6% తో 237,954 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. ఫలితాల్లో 70% తో రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలవగా 43% తో నల్గొండ ఆఖరి స్థానంలో ఉంది. ఇక మే 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకు ఫీజు గడువు కాగా 25 నుంచి పరీక్ష జరగనుందన్నారు మంత్రి కడియం. పరీక్ష ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది. గర్ల్స్ పాస్ పర్సంటేజ్ వచ్చి 61.68%, బాయ్స్ పాస్ పర్సంటేజ్ వచ్చి ఇంటర్మీడియట్లో 49.60%, అంటే ఆల్మోస్ట్ ఆల్ 12% గర్ల్స్ ఎక్కువ మంది పాస్ అయ్యారు. వొకేషనల్ దాంట్లో పాస్ పర్సంటేజ్ వచ్చి గర్ల్స్ది 53.56, బాయ్స్ది 37.42. ఇక్కడ కూడా దాదాపుగా బాలికలది 16% పాస్ పర్సంటేజీ ఎక్కువగా ఉన్నది. తర్వాత ఈ సంవత్సరము ఒకసారి ఫస్ట్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను చూస్తే రంగారెడ్డి జిల్లా టాపర్గా వచ్చింది విత్ 71%, నల్గొండ జిల్లా విత్ 43% లాస్ట్ ప్లేస్లో ఉంది.